తిరుమల శెట్టి చంద్ర, నెల్లూరులో ప్రముఖ స్కూటర్ మెకానిక్. స్కూటర్ మెకానిక్గా కంటే కళారూపాలు తయారు చేసి వాటితో పర్యావరణ పరిరక్షణకు పాటుపడే వ్యక్తిగా మంచి పేరుంది. ఈ కళారూపాలే ఆయనకు బోలెడన్ని అవార్డులు, ప్రశంసలు తెచ్చిపెట్టాయి. ఇవి కాకుండా ప్రతి ఏడాది పర్యావరణ గణపతిని తయారు చేస్తూ జిల్లావాసులకు మంచి సందేశం ఇస్తుంటారు చంద్ర. నీటిని వడకట్టడానికి ఉపయోగించే చిల్లగింజలతో ఈ ఏడాది గణపతి విగ్రహాన్ని రూపొందించారు చంద్ర. వాటర్ ఫిల్టర్లు లేని రోజుల్లో నీటిని తేర్చేందుకు ఈ చిల్లగింజలనే ఉపయోగించేవారు. ఇలాంటి చిల్లగింజలు నీటి వనరుల్లో కలిపితే పర్యావరణానికి మేలు చేసిన వాళ్లమవుతామని చెబుతున్నారు ఈయన. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక విగ్రహాల కంటే మట్టి విగ్రహాలను పూజించడం మేలని సందేశాన్నిచ్చారు. ప్రతి సంవత్సరం మనం పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ఎకో ఫ్రెండ్ వినాయకుడు తయారు చేసుకుంటాం. ఆ విధంగానే ఈ సంవత్సరం చిల్ల గింజలతో చిరు గణపతి అనే వినాయకుడిని తయారు చేసుకున్నాం. కాలుష్య నివారణ కోసం మెయిన్ మన కాన్సెప్ట్ ఈ చిల్ల గింజల్లో ముఖ్య విశేషాలు ఏంటంటే మధుమేహం వ్యాధులు కానివ్వండి, కీళ్ళ సంబంధి వ్యాధులు కానివ్వండి, మూత్ర సంబంధ వ్యాధులు కానివ్వండి, వీటన్నిటికీ చిల్ల గింజ చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా దీని గంధం తీసి నీళ్ళలో మీరు వేసి కలిపినట్టయితే ఆ నీళ్ళలోని బ్యాక్టీరియా అనేది చనిపోయి బ్రహ్మాండ మంచి వాటర్ మనకి డ్రింకింగ్ వాటర్గా వస్తున్నాయి. గతంలో మనం పురాతనంలో మనకి చిల్లగింజలు ఆ విధంగా ఉపయోగపడ్డాయి. అదేవిధంగా మనం ఈ సంవత్సరం కూడా మన చిల్లగింజలతో వినాయకుడు చేసుకొని ఈ చిల్లగింజల్ని నిమజ్జనం చేయించడం వల్ల మనకి వాటర్ క్యూరు, గ్రౌండ్ క్యూర్ అవుతుంది. ఇలాగే అందరూ చేయాలనేది మా సంకల్పం. ప్రతి ఒక్కరూ అందరూ ఇలాగే చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ వినాయక చవితి మనం తెలియజేసుకోవచ్చు ఏంటంటే పత్రి, ప్రతి వినాయకుడికి మీరు పత్రిలో ముఖ్యంగా ఏమేమి వాడాలి అవన్నీ తీసుకుని వాటిని ఖచ్చితంగా నిమజ్జనం చేయండి. వాటర్ క్యూర్ అవుతుంది. దాని ద్వారా మనకి మంచి భూమి, మంచి నీళ్లు, సారవంతంగానే భూమి లభిస్తుంది. కాబట్టి అందరూ అలా చేసి చేయాలనేది కోరుకుంటున్నాం. ఈ వినాయక చవితి సందర్భంగా అందరికీ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.